ఎట్లుంది కేసీఆర్ వచ్చినాక 9 ఏళ్ళు కేసీఆర్ పరిపాలన వచ్చినాక మాత్రం మా ఊళ్ళో మాత్రం సీసీ రోడ్లు గీసీ రోడ్లు అన్ని బందోబస్తు ఎక్కడ మట్లే హాలు పెట్టంత ఇబ్బంది లేకుండా చేసిన మా ఊరు సర్పంచ్ మంచి చేసిన పనులు కాంగ్రెస్ ఉన్నప్పుడు అంటే వాళ్ళ పరిపాలన అలాగనే ఉంటుంది వీళ్ళ పరిపాలన అలాగనే ఉంటుంది ఎవరి గోష్ కింద పెట్టుకుంది ఆ పెట్టుకుంది అప్పుడు పనులు లేవు పనులు చేయలే చేపలే కేసీఆర్ ఇంటికో నౌకిరా అనే అప్పుడు దళిత సీఎం అనే దళితులకు 3 ఎకరాల భూమి అనే మీకు రైతులకు రుణమాఫీ అని మన ఆయనే కొన్ని మిత్తిల మందం కూడా చేస్తలేడు ఇక ఎందుకంటే ఆ మిత్తిల మందం చేసిండు అసలు ఆపిండు మాఫీ చేస్తా మాఫీ చేస్తా అని అంటుండు కానీ మరి ఏం మాఫీ చేస్తారో ఇక డబుల్ బెడ్రూమ్ కదా ఇక్కడ ఎవరికి రాలేదు అయ్యా నల్ల నీళ్ళు నల్ల నీళ్ళు కూడా ఇంటికి నల్ల ఏ రాలే సాగర్ నీళ్ళు అంటే ట్యాంకులకు కలిపిండి ఇప్పుడు 6 నెలలు అయితే ఎలక్షన్లు వస్తున్నాయి కానీ సార్ మళ్ళీ ఎవరు గెలిస్తే మంచి ఉంటుంది కేసీఆర్ కాంగ్రెస్ బీజేపీ ఎవరు వస్తే మంచి ఉంటుంది సార్ ఈసారి అయితే మళ్ళీ వస్తాయి టీఆర్ఎస్ వస్తుంది బీజేపీ కాంగ్రెస్ వస్తే సార్ మళ్ళీ ఛాన్స్ వస్తే మరి ఆగరుగా ఆగరు ఇక్కడ మీ ఎమ్మెల్యే పైలాశేఖర్ రెడ్డిది మా ఎమ్మెల్యే గారు మొన్న కూడా వచ్చి అన్ని మీటింగ్ పెట్టి అంతా మంచిగా చేసిపోయింది పనులు గెలిచినాక వచ్చిండే ఎప్పుడన్నా ఓ ఎప్పుడు వస్తాడు నెల నెల కొంచెం మన సంఘం ఉండవు ఎప్పుడు వస్తాడు ఈ పోయినసారి కుంభమణి ఉన్నప్పుడు బాగా చేసిన బాగా పోటీ ఇచ్చింది కదా గట్టిగా ఇచ్చిండు కానీ ఆయన అదృష్టం బాగాలేదు ఆయన గెలవలేదు ఈయన గెలిచిండు ఈసారి ఎట్లా ఆయన ఈయన గట్టి ఎవరు ఇక మనం ఇప్పుడు చెప్పలేము కదా మళ్ళీ వస్తే ఈయన రావచ్చు వస్తే ఆయన రావచ్చు ఇద్దట్లు ఇవ్వాలని మనం గ్యారంటీ ఇవ్వలేము రాజకీయాలు వినిపిస్తుంటాయి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుకుంటారు ఏమనిపిస్తుంది ఏమంటారు 6 నెలలు అయితే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా రాజకీయంగా మనం తెలంగాణ కావాలని అనుకున్నాం కానీ తెలంగాణ వచ్చినాక తెలంగాణ వాళ్ళు అనుకున్నాయి కాలే ఒక్క పని కూడా కాలే వాళ్ళు ఎన్నికల వాగ్దానంలో ఒకటి చెప్పారు ఇప్పుడు చేసేది వేరే ఉన్నాయి ఏది మన కేసీఆర్ కానీ బంగారు తెలంగాణ అయిందంటున్నారు జాతీయ రాజకీయాలకు పోతుంది ఆయన బాగుపడితే బంగారు తెలంగాణ అవుతుందా బంగారు తెలంగాణ ఎక్కడైంది కేసీఆర్ బాగుపడ్డాడు అలా కొడుకు బాగుపడ్డాడు అలా అల్లుడు బాగుపడ్డాడు ఇంకోడు సడగురు కొడుకు బాగుపడ్డాడు వాళ్ళు బాగుపడక తెలంగాణ అవుతుందా బంగారు తెలంగాణ ఎట్లా కాదు జనానికి కావాలి జనానికి ఏం లాభం జరగాలి ఇప్పుడు తెలంగాణ ఒక ఉద్యోగాలు అన్నాడు ఒక ఉద్యోగం ఇయ్యలే ఏది మన రుణమాఫీ అన్నాడు రుణమాఫీ ఇయ్యలే ఇప్పటికీ జీతాలు ఒక మన ఆయన ఏర్పాటు వస్తుంది మన ప్రభుత్వ పరంగా టీచర్ ఉద్యోగాలు ఒకటి కూడా వేయలే మరి ఎవరికి ఉద్యోగాలు ఇస్తుండు ఏమైనా పోలీసు ఉద్యోగాలు ఇస్తుండు ఎందుకు ఆయన కాపులా కోసం ఆయన రక్షణ కోసం ఆయన పోలీసు ఉద్యోగాలు ఇస్తుండు కానీ ప్రజలకు ఏం లాభం జరుగుతలేదు ఏ ప్రభుత్వం వస్తే ప్రజలకు ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం అయినా గట్టి చేస్తుంది కానీ ఈయన మీద నమ్మకం మీద జనం ఓట్లేసారు ఈయన చేయాలి ప్రతి దానికి విపరీతమైన రేట్లు దళిత బంధు అన్నాడు ఒక్క కుటుంబానికి 10 లక్షలు ఇస్తే మీతో ఏమిస్తావు ఊళ్ళో 10 మందికి ఇస్తుంది మీతో 50 మంది నీకు ఉంటారు కదా అది కరెక్ట్ కాదు ఈయన చేసే పరిపాలన కరెక్ట్ కాదు ఇట్లా ఈసారి ఎవరు వచ్చే ఛాన్స్ ఉంటుంది సీఎంగా అధికారంలోకి ఎవరు అంటే ఇప్పుడు జనంలో ప్రతి దాంట్లో అసమ్మతి ఉంటుందండి ఇప్పుడు ఒకసారి ఫస్ట్ తెలంగాణ మూమెంట్ మీద వచ్చేసిండు రెండోసారి కూడా ఏమైందంటే ఈయన టైం సరిపోలేదు ఇంకేమన్నా చేస్తారేమనే ఆలోచన మరి మళ్ళీ వేసారు బొంబర్ మెజార్టీతో వేసారు కానీ ఊహించినంత లేదు పబ్లిక్ చెప్తలేరు లోపల నివురు కప్పిన నిప్పులెక్కుంది ఉద్యోగస్తులు యువత ఫుల్ వ్యతిరేకంగా ఉంది ప్రభుత్వం మీద ఇక మిగతా మామూలు జనంకి ఏముంది వాళ్ళకు ఎట్లయినా ఇదే రేటు ఇదే తిండి వాళ్ళు పెద్ద పట్టుకోదు ఓట్లు మారేది సీట్లు వచ్చేది ప్రభుత్వ ఉద్యోగస్తులు యువతతోటే ప్రభుత్వాలు మారుతాయి ఈరోజు ముసలి వాళ్ళంతా కూడా పెద్ద మనుషులు అందరూ కూడా కేసీఆర్ నా పెద్ద కొడుకు అంటా ఉన్నారు కదా కేసీఆర్ పెద్ద కొడుకు ఎట్లయితే నువ్వు 2000 పెన్షన్ ఇచ్చినట్టున్నావు ఎవరంటారు మొత్తం సాధన వాళ్ళు 100 మందిలో 50 మంది అంటుండొచ్చు అనడాన్ని అంటలేను కానీ పెద్ద కొడుకు అయితే ఏం లాభం 2000 ఇస్తే ఒక వస్తువుకు విపరీతమైన రేట్లు పెంచుతుంది పప్పులు ఉప్పులు సబ్బులు బస్కిరాయిలు పెట్రోలు డీజిల్ అన్ని పెరిగాయి మరి నువ్వు ఇస్తే లాభం ఇప్పుడు నేను రోజు మందు తాగుతుంటా నా క్వార్టర్ కూడా 200 చేస్తుంది 100 రూపాయలు నువ్వు 2000 ఇస్తే లాభం మందుగోళ్ళ రేట్లు విపరీతంగా పెరిగినాయి పెరిగింది ఏదో ఒక్కటే చెప్పు ఆయన ఏమిచ్చిండు ఏమైనా రైతులకు పైసలు ఇస్తుండు భూములు ఉన్న వాళ్ళకు వాడికి 100 ఎకరాలు ఉంటే వాడికి 100 లక్షలు 10 లక్షలు వచ్చాయి మామూలునికి ఏమొస్తుంది నాకు భూమి లేదు ఏం లేదు నాకేమిస్తున్నావు ఏమైనా భూములు ఉన్న వాళ్ళకి ఇస్తున్నావు భూములు ఉన్న వాళ్ళని కోట్లు వేయాలి మరి 10 ఆయనకి ఒక కరెంట్ ఫ్రీ అన్నావు
కరెంట్ బిల్ ఇస్తున్నా బాగానే ఉంది ఆ కరెంట్ బిల్ ఎవరి మీద ఇస్తున్నావు ఇప్పుడు కరెంట్ బిల్ ఒక 10 మోటార్లు ఉన్నాయి ఉన్నోనికి ఏదోనికి ఒకటే మోటార్ ఉంటుంది ఒక మోటార్ వానికి అంత రేటా నీకు 10 మోటార్లకు అంత ఫ్రీయా విపరీతమైన కరెంట్ వాడుకొని జనం మీద కరెంట్ రుద్దుతుండు ఆయన ప్రజలకు ఏం లాభం లేదు చెప్తలేరు ఎందుకంటే మనకెందుకులే కానీ అందరూ సభ్యులు కూకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుందా ఇప్పుడు సెంట్రల్ మోడీ ఉంది అది బాగుందా మోడీ ప్రభుత్వం మంచిగానే ఉంది అంత ఖరాబ్ ఏం లేదు మోడీ ప్రభుత్వం ఎందుకంటే అందులో కూడా కొందరు ఉండొచ్చు తప్పు చేస్తారు కానీ మోడీ ప్రభుత్వం మనకు అవపడదు కదా మన లోకల్గా మనకు అవపడుతుంది మోడీ ప్రభుత్వం ఢిల్లీలో ఉంటుంది ఆయన ఏం చేసేది మనకి ఏం తెలుస్తుంది మనకి ఏం చేసినా కేసీఆర్ మంచి చేసినా చెడు చేసినా కేసీఆర్నే అంటారు మీ లోకల్ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి ఎట్లా ఉంది ఇక్కడ ఆయన వ్యక్తిగతంగా మంచిగా ఉంది ఆదుకుంటాడా ఇక సాదుకుంటాడు అంటే వాళ్ళ కార్యకర్తలకు ఆదుకుంటాడు వేరే వాళ్ళకి ఏం ఆదుకుంటాడు రోడ్లు మోరీలు డ్రైనేజీలు పదేళ్ళలో ఏమన్నా కొన్ని చేసేదిలే ఏ ప్రభుత్వం ఉన్నా కానీ చేసారు ఆయన కూడా మంచిగా చేస్తారు వ్యక్తిగతంగా ఆయనకి చెడ్డ పేరు లేదు అంతవరకు పక్క గట్టి పోటీ ఎవరు ఇస్తారు ఇక్కడ గట్టి పోటీ అంటే ఇప్పుడు అనిల్ రెడ్డి కాంగ్రెస్ ఇస్తారు గట్టి పోటీ ఆయన గతంలో ఓడిపోయింది ఈసారి గెలిచి ఛాన్స్ ఉందా అనిల్ గతంలో ఓడిపోయింది అంటే దానికి ఒక కారణం ఉంది రెడ్డిలలో రెండు గ్రూపులు ఉంటాయి ముఠాటి గుడాటి అని ఇక్కడ గుడాటి రెడ్డి ఎక్కువ ఉంటారు ముఠాటి తక్కువ ఉంటారు ముఠాటి అంటే దొరలు దొరల ఓట్లు తక్కువ ఉంటాయి అయితే ఆ ఫీలింగ్లో ఈయనకు ఓట్లు వాళ్ళలేదు మళ్ళీ ఈ బీజేపీ ఉన్నారా బీజేపీ జిట్ట బాలకృష్ణ ఆడికి చేస్తాడు ఆయన బలపరిచినప్పుడు బలపరిచినప్పుడు వీళ్ళు ఏం చేశారు బీజేపీ మా పార్టీ చేస్తలేదని వాళ్ళ దగ్గర పైసలు తెంగారు అంత టీఆర్ఎస్ కేసారు టీఆర్ఎస్ బలంగా ఇప్పుడు బీజేపీ బలంగా పోటీ చేస్తే కాంగ్రెస్ గెలుస్తుంది ఎప్పుడైతే బీజేపీ చేయదో టీఆర్ఎస్ గెలుస్తుంది అంతవరకు పక్క ఎట్లుంది కేసీఆర్ వచ్చినాక ఎట్లుంది ఏమైనా మీకు అమలులోకి మంచిగా ఉన్నదా లేకపోతే ఊర్లలో ఎట్లున్నది మీకు కేసీఆర్ వచ్చినాక తెలంగాణ వచ్చినాక ఎట్లున్నది నాకు తెలియదు అని తెలియదు డబుల్ బెడ్రూమ్లో నల్ల నీళ్ళు మీ తన గొర్రెలకు గోల్రో పింఛన్ వస్తుందా ఎంత వస్తుంది 2000 2000 నిజమేనా పింఛన్ రాబట్టి అత్తగోడలకు అత్త మామలు నొల్లి అవుతుందా అంట నిజమేనా పాలు అడుగుతురా నీ పింఛన్ ఎవరైనా ఎవరు అడుగుతారు ఇవన్న మంచి పెడుతురా పింఛన్ వచ్చిందా నీకు ఎట్లా కేసీఆర్ తెలుసా నీకు ఎట్లా గెలుస్తారా ఈసారి కేసీఆర్ గెలుస్తాడు గెలుస్తాడు నీ ఎమ్మెల్యే ఎట్లుందా ఎమ్మెల్యే సాబ్ చూసినావా శేఖర్ రెడ్డిని పైలశేఖర్ రెడ్డి అబ్బో అంత కూలంగా ఉన్నారు కదా వస్తాడా ఎప్పుడప్పుడు వస్తే సార్ వచ్చినట్టు ఈసారి పులు గెలుస్తాడు ఎందుకు గెలుస్తాడు ఏం చేసినాను గెలుస్తాడు ఏం చేస్తా అంటే ఇప్పుడు అన్ని పనులు చేస్తుండు కదా రైతు పనులు ఇస్తుండు పోతే రైతు పనులు ఇస్తుండు ఇప్పుడు పోతే సత్యంలోకి 5000 ఇస్తాయి లెక్కలు ఇస్తుండు మీనాయకు పత్రి ఇస్తుండు పెంగిస్తున్నకు ఇస్తుండు అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ వెళ్ళే కదా ఇప్పుడు అని పెట్టిండు కాబట్టి గెలుస్తాడు పక్క కానీ కాంగ్రెస్ ఆయన గెలుస్తారంటారు కుంభమానీలు గెలవారు గెలవారు ఆయన గెలుతారా